வெல்கம் டு த்ரினயா சேனல். ப்ளீஸ் சப்ஸ்கிரைப் மை சேனல். தசராக்கு பிஆர்சி 27-35% ஃபிட்மெண்ட், வச்சே நெலாக்கருலோகா நிவேதிக. వేతన సవరణ కమిటీ నివేదిక సమర్పించడానికి కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొత్త వేతనాలు ఇచ్చేలా దీనికి తుదిరూపం ఇస్తున్నారు. ఉద్యోగులకు 27-35% ఫిట్మెంట్ ఇచ్చేలా అవకాశాలున్నాయని సమాచారం. నివేదిక కూడా ఈ మేరకే వెలువడే అవకాశాలున్నాయి. శాఖలు, కేడర్ల వారీగా కనిష్ట గరిష్ట మూల వేతనం, అలవెన్స్లను పిఆర్సీ చైర్మన్ సిఆర్ బిశ్వాల్, సభ్యులు మహమ్మద్ రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు నివేదికలో ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు 43% అయ్యారు, 63% ఫిట్మెంట్, 24,000 కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణలోని తొలి పిఆర్సీలో ఉద్యోగులకు ఫిట్మెంట్ 63% ఇవ్వాలని పిఆర్సీకి టీఎన్జీఓ, టీజీఓ విజ్ఞప్తి చేశాయి. కానీ డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండే అవకాశాలు లేవు. ప్రభుత్వంపై భారం పడకుండా ప్రస్తుత వనరుల ఆధారంగానే పిఆర్సీ నివేదికలో స్లాబులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా వేతన స్కేళ్లు విభాగాల వారీగా ఉద్యోగాలకు ఇవ్వాల్సిన వేతనాలు పిఆర్సీ నివేదికలో ఉంటాయి. ఇవన్నీ పరిశీలించాకే ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు 3 బృందాలను నియమించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న వేతనాలను, వేతన సంస్కరణలపై అధ్యయనం చేశారు. అనంతరం నివేదికను సిద్ధం చేయాలనుకున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ఒక సర్కారుకు నివేదిక సమర్పించనుంది అని తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో నివేదిక కూడా ఆలస్యమైంది. నిజానికి కమిటీ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది, కానీ దానిని మరో 6 నెలల పాటు పొడిగించే అవకాశాలున్నాయి.